ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం అండి. ఈరోజు 36వ శ్లోకం నుంచి చదువుదాం. సో 35 శ్లోకాల వరకు కూడా ఇంకా ప్రథమహారాజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రథమహారాజు వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజల్ని ఉద్దేశించి అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడుతున్నారు. అందులో ఒక్కొక్కళ్ళలో ఏ విధంగా వాళ్ళ యొక్క చైతన్యం ఉంటుంది, ఆ చైతన్యానికి తగ్గట్టే వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దాన్ని ఒక ఉపమానంతో మరీ పోల్చి చెప్పారు. దారువి యొక్క రూపాన్ని బట్టి ఆ అగ్ని ఏ విధంగా ప్రజ్వరిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. సో దాని తర్వాత కంటిన్యూషన్ ఈరోజు 36వ శ్లోకం చూద్దామండి. అహో మమామి వితరంత్యానుగ్రహం. హరిం గురుం యజ్ఞ భుజామదీశ్వరం. స్వధర్మయోగేన యజంతి మామకాం. నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః. నీలరాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. త్రిల ప్రభువారికి జై. దేవదేవుడగు హరియే సమస్త యజ్ఞములకు అధీశ్వరుడు మరియు భోక్త అయ్యే ఉన్నాడు. పరమ గురువు కూడా అతడే. నాతో సంబంధమును కలిగి ఉండి స్వధర్మము చే భగవానుని అర్చించుచున్న ధరణివాసులకు మీరందరూ నాపై అనుగ్రహమును చూపుచున్నారు. కనుక ఓ ప్రజలారా, మీకు కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను. సో ఇక్కడ అన్ని యజ్ఞాలకి భోక్త ఎవరు అని చెప్తున్నారండి? అన్ని యజ్ఞాలకి భోక్త భగవానుడు, స్వయంగా భగవానుడే అని చెప్తున్నారు. అంటే మనం ఏది చేసినా కానీ భగవంతుడికే చెందుతుంది అని చెప్పడం అన్నమాట. సో ఇక్కడ యజ్ఞము అని అంటే ఏ కర్మ అయినా సరే ఒకవేళ భగవంతుడి కోసం కనుక చేస్తే అది యజ్ఞంగా మారిపోతుంది, లేదు అంటే కనుక అది కర్మగానే మిగిలిపోతుంది కదండి. కర్మ కర్మలా ఉండాలా లేకపోతే కర్మ యజ్ఞంలా ఉండాలా అనేటువంటిది మన యొక్క భావన నిర్దేశిస్తుంది. ఒకవేళ మనం గనక ఆ కర్మని భగవంతుడికి చేస్తున్నాము అనేటువంటి భావనలో కనుక చేసినట్లయితే అది యజ్ఞంగా మారిపోతుంది. ఎప్పుడైతే ఆ యజ్ఞంగా మారిపోతుందో ఆ యజ్ఞంగా మారిపోవడం వల్ల ఆ కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాలు డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇక్కడ మనం ఎవరికి చేసిన అంటే, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఆది గురువు అనేటువంటి విషయం చెప్తున్నారు. పరమ గురువు అని చెప్తున్నారు. అంటే గురువు నుంచి ఏమొస్తుందండి మనకి? జ్ఞానం వస్తుంది. అంటే ఈ జ్ఞానానికి మూలం ఎవరు అని చెప్తున్నట్లు ఇక్కడ పరమ గురువు భగవంతుడు అని చెప్తున్నారు. జ్ఞానానికి మూలం ఎవరు? పరమాత్మ కృష్ణ భగవాన్. ఏ పరంపర అయినా ఏ గురువు అయినా సరే ఆ గురువు యొక్క పరంపర స్వయంగా భగవానుడికి కనెక్ట్ అయి ఉండాలి. అలా కనెక్ట్ అయినప్పుడే అది నిజమైనటువంటి సరి అయినటువంటి ప్రామాణికమైనటువంటి పరంపర అవుతుంది. అలా కనెక్ట్ అవ్వకపోతే అది ప్రామాణికమైనటువంటి పరంపర అవదు. ఇక్కడ స్వయంగా భగవంతుడి అవతారమైనటువంటి భగవంతుడి యొక్క శక్తి ఆవేశ అవతారమైనటువంటి ప్రథమహారాజే క్లియర్ గా ఇక్కడ డిక్లేర్ చేసేస్తున్నారు పరమ గురువు భగవానుడు అని. అందుకనే ఏ వేద జ్ఞానమైనా సరే భగవంతుడి నుంచే వస్తుంది. మధ్యలో ఉన్న వాళ్ళందరూ కూడా గురువులే. ఎవరి ద్వారా అయితే మనం పొందుతున్నాం వాళ్ళందరూ కూడా గురువులే. వీళ్ళందరికీ గురువు ఆది గురువు భగవానుడు అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రథమహారాజు కూడా ఒక రాజు. మరి ఈ రాజు అయినటువంటి ప్రథమహారాజు ప్రజలందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. మరి ఉపదేశం చేస్తున్నారు అంటే రాజు స్థానంలో ఉండి చేస్తున్నారు ఉపదేశం. అంటే ఇంతకుముందు ప్రథమహారాజు ఏం చెప్పారు? నేను రాజ్యాన్ని భోగించడం కోసం నేను రాజ్య పాలన చెయ్యట్లేదు. ఎందుకు అంటే నేను చేస్తున్నటువంటి ఈ కర్మలు ఏదైతే ఉన్నాయో ఈ కర్మలన్నీ కూడా భగవంతుడి యొక్క ప్రతినిధిగా చేస్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడి యొక్క ప్రతినిధిగా చేస్తున్నానంటే ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి ఆజ్ఞను కనుక వాళ్ళు పాలిస్తే భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పాలించినట్లు అవుతుంది. అంటే ఇప్పుడు ప్రథమహారాజు చెప్పినటువంటి మాటల్ని విన్నటువంటి వాళ్ళు ప్రథమహారాజు చెప్పింది కదా అని చెప్పేసి వాళ్ళు ప్రథమహారాజు ఆజ్ఞ ప్రకారంగా చేస్తే అది ఇండైరెక్ట్ గా భగవంతుణ్ణి ఆరాధించినట్టు అవుతుంది, భగవంతుడి కోసం కర్మ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ప్రథమహారాజు యొక్క ఉద్దేశం
భగవంతుడి కోసము చేయమని చెప్తున్నారు. భగవంతుడిని దృష్టిలో ఉంచుకుని భగవంతుడిని స్మరిస్తూ కర్మలు చేయండి. మీరు ఏ వర్ణంలో ఉన్నా సరే మీరు భగవంతుడిని స్మరిస్తూ కర్మలు చేయండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే ఇప్పుడు ప్రథమహారాజు యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన ఏం చెప్పినా కానీ భగవంతుడి సంతృప్తి కోసం చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి సంతృప్తి కోసం చెప్తున్నప్పుడు మరి ప్రజలు చేసేటువంటి పనులన్నిటికీ కూడా ప్రథమహారాజు బాధ్యుడైపోతారు. ఎందుకంటే ప్రథమహారాజు చెప్పడం వల్ల ప్రజలందరూ కూడా కర్మలు చేస్తున్నారు. ఒకవేళ ఈయన భగవంతుడికి వ్యతిరేకంగా కనుక ఏదైనా కర్మలు చేయమని చెప్పి ఉంటే ఆ కర్మల యొక్క ఫలితం కూడా ప్రథమహారాజే అనుభవించాల్సి వస్తుంది. అందుకనే రాజ్యంలో రాజు ఏమి చెప్తే అది ప్రజలందరూ కనుక చేశారంటే, అంటే రాజు యొక్క నియమ నిబంధనలకి అనుగుణంగా కనుక ప్రజలు కర్మలు చేస్తే ఆ కర్మలు చేసినప్పుడు ఒకవేళ ఆ కర్మలు కనుక శాస్త్రానుబంధంగా లేకపోతే ఆ కర్మల వలన వాళ్ళకి పాపాలు వస్తే ప్రజలకి ఆ ప్రజలకు వచ్చినటువంటి పాపాల్లో భాగం ప్రభుత్వానికి కూడా ఉంటుంది, రాజుకు కూడా ఉంటుంది. సో అందుకని ఇక్కడ ప్రజలందరూ కూడా భక్తియుత సేవా విధానాలను చేయండి అనేటువంటి విషయం ప్రథమహారాజు ఇక్కడ చెప్పారు. అంటే మీరందరూ కూడా భక్తియుత సేవా విధానం నేను ఎలా చెప్తున్నానో అలా కనుక మీరు చేస్తే మీరు నా మీద దయ ఉంచినట్లు అవుతుంది. ఎందుకండి, వాళ్ళు చేస్తే వాళ్ళకు పుణ్యం వస్తుంది, వాళ్ళు చేస్తే వాళ్ళు భగవద్ధామానికి వెళ్తారు. మరి ఇందులో ప్రథమహారాజుకు వచ్చే లాభం ఏంటి? ప్రథమహారాజు చెప్పి వాళ్ళతో చేపిస్తున్నారు, ప్రథమహారాజుకు వచ్చే లాభం ఏంటి? అంటే ప్రథమహారాజు స్వయంగా ఇంతకు ముందు ఏం చెప్పారండి, ప్రథమహారాజు ఏం చెప్పారంటే భగవంతుడు నన్ను ఇందులో కూర్చోబెట్టారు, ఈ స్థానంలో కూర్చోబెట్టారు. అంటే నేను ఏం చేసినా కానీ భగవంతుడి కోసమే చేస్తున్నాను. ఎప్పుడైతే నేను భగవంతుడి కోసం కాకుండా అన్యమైనటువంటి విషయాల కోసం కనుక నేను కర్మలు చేస్తే అప్పుడు నేను నా పదవికి నేను అర్హుణ్ణి కాను, అంటే భగవంతుడి యొక్క కృప నా మీద ఉండదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే ఇప్పుడు ఈయన చెప్పినట్లు కనుక వాళ్ళందరూ చేస్తే భగవంతుడి కృప తన మీద ఉంటుంది. ఎందుకంటే ఈయన చెప్పి ఒక రాజుగా ఒక రాజు యొక్క ధర్మం ఎలా ఉండాలో అలా నెరవేర్చుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క కృప తన మీదకు వస్తుంది అని ఇంతకు ముందు శ్లోకంలోనే చెప్పేశారు. అందుకని ఇక్కడ మీ అందరికీ కూడా నేను కృతజ్ఞుడిని, ఎప్పుడైతే నేను చెప్పినట్లు మీరు చేస్తారో అలా చేయడం వల్ల నేను మీకు కృతజ్ఞుడిని అవుతాను అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. చదవండి మాతాజీ. భాష్యము: భక్తి యోగమును చేపట్టుమని ప్రథమహారాజు తన ప్రజలకు కావించిన ఉపదేశము రెండు విధములుగా ఇప్పుడు సంగ్రహపరపబడినది బడుచున్నది. ఆరంభ దశలోనున్న వారు వివిధ వర్ణాశ్రమములకు చెందిన తన సామర్థ్యము అనుసరించి భక్తి యోగమున నియుక్తులు కావలనని పృథువు పదే పదే ఉపదేశించెను. కాని నిజముగా సమస్త యజ్ఞభోక్తయు మరియు అంతర్యామి అంటే పరమాత్మ రూపమున పరమ గురువు కూడా అయిన వాడును అగు దేవదేవుని భక్తి యోగమున అది వరకే నెలకొని ఉన్న వారికి అతడిచ్చట ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాడు. గురుం అను పదము ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది. అది భగవానుడు చైత్య గురువుగా వర్తించునని సూచించును. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి హృదయమున పరమాత్మ రూపమున నిలిచియుండి తనకు వ్యక్తిగతాత్మ శరణాగతుడై భక్తి యోగమున నిలుచులాగున ప్రేరేపించుచుంటును. కనుక అతడే ఆది గురువు. అంతరమునను బాహ్యమునను గురువు రూపమున ప్రకటమై బద్ధ జీవునికి అతడు రెండు విధములా సహాయపడుచుంటును. కనుకనే అతడిచ్చట గురుం అని పేర్కొనబడున్నాడు. ఋదుమహారాజు కాలమున ధరణీవాసులందరూ అతని ప్రజలైనట్లుగా గోచరించుచున్నది. వారిలో పెక్కురు విజయమునకు దాదాపుగా అందరూ భక్తి యోగమున నెలకొని ఉండిరి. భక్తి యోగమున నెలకొని తనపై అనుగ్రహమును చూపినందులకు పృథువు వారికి వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపెను. ఏ రాజ్యమున ప్రజలు మరియు దేశాధినేత భగవద్భక్తిలో నెలకొని ఉందిరో వారు ఒకరినొకరు సహాయపడుచు పరస్పర లాభమును పొందుదురు. హరే కృష్ణ ప్రభు. సో ఇక్కడ గురువు అంటే భగవంతుడు బయట గురువు రూపంలో, అంటే మనకు ఉన్నటువంటి గురువు రూపంలోనూ భగవంతుడు మనతో ఉన్నారు, తర్వాత పరమాత్మ రూపంలో కూడా మనకి గురువుగా ఉంటారు. అందుకనే ఆత్మ పక్కనే పరమాత్మ ఎప్పుడు ఉంటారు. సో ఆత్మకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు, ఇది చెయ్యొచ్చు ఇది చెయ్యకూడదని ఆత్మకి పరమాత్మ డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ డైరెక్షన్స్ ని వినడానికి ఈ ఆత్మ పరమాత్మని వినేటువంటి స్థాయిలోకి రావాలి. అయితే ఈ ఆత్మ ఇంకా భౌతికమైనటువంటి విషయాల పట్లనే ఆకర్షితురాలైపోయి ఉంటే అప్పుడు పరమాత్మ ఉన్నారు అనేటువంటి విషయం కూడా గ్రహించరు, పరమాత్మ చెప్తున్నది కూడా అర్థం కాదు. అందుకనే పరమాత్మ యొక్క నిర్దేశంలో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు
ఈ యొక్క సత్వగుణ స్థితికి వస్తారు. సత్వగుణంలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతునికి సేవలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే భగవంతుడే గురువు. మనకి బాహ్యంగా ప్రతినిధుల్ని పంపించి వాళ్ళ గురువులాగా ఆయన వస్తారు, లేదంటే మన అంతరంలో నుంచి కూడా పరమాత్మ రూపంలో కూడా మనకి ఉపదేశాలు ఇస్తారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా ఇంకా ఇక్కడ చూడండి, భక్తి యోగంలో నెలకొనమని చెప్పేసి ఇక్కడ రాజు ప్రజలందరికీ కూడా ఉపదేశం చేస్తున్నారు. అలా చేయటం వల్ల ఏం లాభం వస్తుంది అనేటువంటిది కూడా చెప్తున్నారు. వాళ్ళందరూ భక్తి యోగంలో ఉంటే ఒకళ్ళకొకళ్ళు పరస్పరము లాభాన్ని పొందగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. నెక్స్ట్ 37వ శ్లోకం అండి. మా జాతు తేజ ప్రభవేన్ మహర్దిభి తపసా విద్యయా చ దేదీప్యమానే అజిత దేవతనాం కులే స్వయం రాజకులాద్విజానాం హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ, బ్రాహ్మణులు మరియు వైష్ణవులు ఓర్పు, తపస్సు, జ్ఞానము, విద్య అనేది మహల్ లక్షణములచే శోభించుచుందురు. ఈ ఆధ్యాత్మిక సంపత్తుల కారణమున వైష్ణవులు రాజవంశం వారి కన్నను అధిక శక్తివంతులై ఉన్నారు. కనుక రాజులు తమ భౌతిక శక్తిని వారి ఎదుట ప్రదర్శించుట గాని వారి ఏడ అపరాధము చేయుట గాని చేయరాదని ఉపదేశించబడినది. సో రాజులకు ఉన్నటువంటి శక్తి అందరికంటే ఎక్కువగా ఉంటుంది, రాజుకు బలం ఎక్కువగా ఉంటుంది, సైన్యం కూడా ఉంటుంది. అయినా సరే వైష్ణవుల దగ్గరకు వచ్చే విషయానికి వచ్చేసరికి వాళ్ళ యొక్క బలాన్ని, వాళ్ళ యొక్క శక్తిని ప్రదర్శించరు. ఎందుకంటే భుజబలం అనేది ఉండకపోవచ్చు వైష్ణవులకి, కానీ వాళ్ళకి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ యొక్క వాళ్ళ నోట్లో నుంచి ఒక మాట వచ్చిందంటేనే ఆ మాటకు కూడా పవర్ ఉంటుంది. సో వీళ్ళు చూపించేటువంటి శక్తి అంటే వీళ్ళు భౌతికంగా శరీరంతో చూపించేటువంటి దానికి శక్తి ఉంటుందేమో, కానీ వైష్ణవులకి మాటకు కూడా పవర్ ఉంటుంది అన్నమాట. అందుకని వైష్ణవులు అయినా ఎప్పుడు కూడా అపరాధం చేయకూడదు. వైష్ణవులు దూషించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. వైష్ణవులు మనల్ని దూషించే విధంగా మన యొక్క ప్రవర్తన ఉండకూడదు. అందుకని వైష్ణవుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వైష్ణవులు భగవంతుడికి స్వయంగా కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే ఇక్కడ రాజులు కూడా వైష్ణవుల యొక్క ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. రాజులు కూడా వైష్ణవుల యొక్క దిశానిర్దేశంలో అంటే వాళ్ళ యొక్క సలహాదారులుగా ఉంచుకొని అంటే వాళ్ళ అంటే వాళ్ళ సలహాలతోటి వాళ్ళ పరిపాలన కూడా చేసేటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళ ఏడ వాళ్ళు ఎప్పుడు కూడా రాజులు అపరాధం చేయరు. ఒకవేళ ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపత్తి అలా ఉంటుంది. భాష్యము, పాలకులకు మరియు ప్రజలకు భక్తి యోగం యొక్క ఆవశ్యకతను కృతమహారాజు కడిచిన శ్లోకమును వివరించను. ఇక మనుజుడు భక్తి యోగమున ఏ విధంగా స్థిరుడు కాగలడో ఇప్పుడు అతడు వివరించుచున్నాడు. శ్రీల రూప గోపస్వామి గోస్వామికి ఉపదేశము కావించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు భక్తి యోగమును లతతో పోల్చిరి. లత అతి సుకుమారముగా నుండి పెరుగుటకు వేరొక వృక్షము యొక్క ఆసరాను కోరియుండును. అంతేగాక పెరుగునప్పుడు దానికి తగినంత రక్షణము కూడా అవసరమగును, అప్పుడే అది నశింపకుండును. భక్తిలత యొక్క రక్షణ విధానమును వివరించినప్పుడు శ్రీ చైతన్య మహాప్రభు వైష్ణవాపరాధం నుండి రక్షణమును గూర్చి ప్రత్యేకముగా వక్కాణించి ఉండిరి. వైష్ణవుల ఎడ చేయబడేది అపరాధములే వైష్ణవ అపరాధములు అనబడును. వైష్ణవ అపరాధము కావించినచో మనుజుని భక్తి యోగ ప్రగతి నిలిచిపోగలదు. భక్తి యోగమున మిగులు ప్రగతి చెందినప్పుడు అయినప్పటికీ చెందినవాడైనప్పటికీ వైష్ణవుల పాద పద్మముల చెంత అపరాధము కావించినచో అతని పురోగతి నశించిపోగలదు. మహాయోగియగు దుర్వాసముని వైష్ణవ అపరాధముని చేసి తత్ఫలితముగా ఒక సంవత్సర కాలము పాటు తన రక్షణార్థమై విశ్వమంతయు అనగా వైకుంఠ లోకముతో సహా తిరగవలసి వచ్చినని మనకు శాస్త్రములలో గోచరించుచున్నది. చివరకు వైకుంఠమున దేవదేవుని దరిచేరినను అతనికి రక్షణము లభించలేదు. కనుక వైష్ణవ అపరాధము పట్ల ప్రతి ఒక్కరూ అతి సావధానులై ఉండవలెను. మిక్కిలి ఘోరమైన వైష్ణవాపరాధము గురువు నెడ చేసేది అపరాధమే. గురుపాద పద్మముల ఎడ చేయబడేది అపరాధమే గురుపరాధము. పవిత్రమగు హరినామమును చేయనప్పుడు ఈ గురు అపరాధము జరిగినచో అది అత్యంత ఘోరముగు అపరాధము. గురోరవజ్ఞ శృతి శాస్త్ర నిందనం పద్మపురాణము నామజపములో గల
దశవిధ అపరాధములలో గురువు పట్ల అవిధేయత మరియు వైదిక వాంగ్మయం యొక్క నింద అనునవి తొలి అపరాధముగా భావించబడును. ఓకే, సో ఇక్కడ వైష్ణవ అపరాధం గురించి చెప్తున్నారండి. అయితే ఇంతకు ముందు వరకు కూడా ప్రథమహారాజు భక్తి యోగం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు కదండి, అందరూ కూడా ప్రజలందరినీ కూడా భక్తి యోగంలో ఉండమని అందరికీ కూడా ఒక ఉపదేశం ఇచ్చారు. మరి వాళ్ళందరూ భక్తి యోగంలో ఉండాలి అని అంటే ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటి విషయానికి ఈ శ్లోకం నుంచి కూడా కొంచెం వివరణ ఇస్తున్నారు. భక్తి యోగంలో నువ్వు స్థిరంగా ఉండాలి అంటే ముందు వైష్ణవాపరాధం ఆపాలి. సో వైష్ణవాపరాధం చేస్తూ పోతూ ఉంటే నువ్వు ఎప్పటికీ కూడా శుద్ధ భక్తుడు కాలేవు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఈవెన్ రూపగోస్వామికి కూడా చైతన్య మహాప్రభు ఉపదేశించినప్పుడు భక్తి యోగాన్ని ఒక లతతో పోల్చారనమాట. భక్తి యోగాన్ని లతతో పోల్చారంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి భక్తి మొలకెత్తి అది ఒక లతలాగా అది పాకుతూ పాకుతూ ఎంత పెద్దగా అయిపోవాలంటే మనలో భక్తి ఎంతగా పెరిగిపోవాలి అనంటే ఆ భక్తి లత ఆధ్యాత్మిక లోకం వరకు కూడా పాకాలి. అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు అవుతాం. మరి లతకి దాని అంతటికి అదే చెట్టులాగా పైకి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. దానికి ఒక ఆసరా అనేది కావాలి. ఆ ఆసరా ఏదైతే ఉందో ఆ ఆసరానే గురువు, ఆ ఆసరానే వైష్ణవులు. మరి ఈ వైష్ణవులు ఏడ అపరాధం చేస్తూ మరి గురువు ఏడ అపరాధం చేస్తూ మరి ఆ లత ఆ సపోర్ట్ను కోల్పోయింది అనుకోండి, ఆ సపోర్ట్ను కోల్పోతే ఆ లత అక్కడనే ఇంకా అంతకు మించి పెరగదు. సో అలానే భక్తిలో కూడా మనం ముందుకు పోవాలి అంటే వైష్ణవులను గౌరవించాలి, వైష్ణవులు ఏడ అపరాధం చేయకూడదు. అందుకనే మనం నామాపరాధాలు మనం చాంటింగ్ చేసే ముందు నామాపరాధాలు చదువుతాం. సో నామాపరాధాలలో కూడా గురువు ఏడ అపరాధం చేయకూడదు, గురువు మాటల్ని ధిక్కరించకూడదు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ చెప్తారు. అది కూడా ఒక అపరాధమే. ఎప్పుడైతే అది చేస్తామో అది చేసిన తర్వాత మీరు ఎంత భక్తి చేసినా కానీ ఆ భక్తిలో మనం పురోగమించడము అనేటువంటిది ఉండదు. సో ఆ భక్తి వలన మనం ముందుకి వెళ్ళలేమన్నమాట. అందుకనే మన ముందు ఉన్నటువంటి ఒక పెద్ద వైష్ణవుడు గొప్ప వైష్ణవుడు ఎవరు అనంటే మన గురువు. సో మన గురువు గొప్ప వైష్ణవుడు కాబట్టి ఆ గురువుని గౌరవించాలి. సో గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం పాటించాలి, గురువు యొక్క దిశానిర్దేశంలో మనం పంచాలి. ఎప్పుడైతే గురువుని ధిక్కరిస్తామో అది అపరాధం అయిపోతుంది. సో అందుకనే నామాపరాధాల్లో అది కూడా ఒక అపరాధం అన్నాడు, గురువుని ధిక్కరించడం కూడా అపరాధం. చదవండి ప్రభుజీ. చదవమంటారు? ఎవరైనా చదవండి. ఓకే ప్రభుజీ. వైష్ణవుడను పదమునకు శ్రీ చైతన్య మహాప్రభువు ఒసగిన సులభమగు నిర్వచనమేమనగా ఇంకొకనికి శీఘ్రమే శ్రీకృష్ణ భగవాను గుర్తుకు తేయగలిగిన వాడే వైష్ణవుడు. ఈ శ్లోకంలో వైష్ణవులు బ్రాహ్మణులు ఇరువురును పేర్కొనబడిది. వైష్ణవులు విద్వాంసుడుగు బ్రాహ్మణుడైనందున బ్రాహ్మణ వైష్ణవుడనో బ్రాహ్మణ పండితుడనో లేదా వైష్ణవుడనో బ్రాహ్మణుడనో పిలువబడును. అనగా వైష్ణవుడు బ్రాహ్మణుడే అయ్యుండును, కాని బ్రాహ్మణుడు విశుద్ధ వైష్ణవుడు అయి ఉండకపోవచ్చును. మనుజుడు తన విశుద్ధమగు ఉనికిని అనగా స్వరూపమును ఎరిగినప్పుడు వెంటనే బ్రాహ్మణుడగును, బ్రహ్మ జానాతి. అట్టి బ్రాహ్మణ స్థితిలో పరతత్వమును గూర్చిన అతని అవగాహనము నిరాకార భావనపై ఆధారపడి ఉండును. కాని అతడు భగవానుని స్వరూప అవగాహన స్థితికి చేరినప్పుడు వైష్ణవుడగును. అటువంటి వైష్ణవుడు బ్రాహ్మణుడు కూడా పరమైనవాడు. భౌతిక భావనలో బ్రాహ్మణుని స్థానము మానవ సంఘములో అత్యంత ఉన్నతమైనది, కాని వైష్ణవుడు బ్రాహ్మణుడికి కూడా అతీతమైనవాడు. బ్రాహ్మణుడు వైష్ణవుడు ఇరువురును ఆధ్యాత్మికంగా ఉన్నతి నిందిన వారే. సత్యసంధత, మానసిక సమతుల్యము, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, సరళత్వము, పరతత్వ జ్ఞానము, శాస్త్రములందు దృఢమగు విశ్వాసము, బ్రాహ్మణ లక్షణములను జీవితంలో అమలు పరచుట అనునవి బ్రాహ్మణ యోగ్యతలని భగవద్గీతలో పేర్కొనబడినది. ఈ యోగ్యతలతో పాటు అతడు శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవలో పూర్ణముగా నియుక్తుడైనప్పుడు వైష్ణవుడు కాగలడు. వైష్ణవుల ఎడ బ్రాహ్మణుల ఎడ జరిగడి అపరాధముల విషయమున సావధానులు కమ్మని భగవత్ సేవలో నెలకొనియున్న తన ప్రజలకు పృథువు హెచ్చరిక చేసెను. ఆ మహానుభావుల పాద పద్మముల చెంత చేయబడి అపరాధము ఎంత వినాశకరమనగా యదువంశీయులు కూడా దానిచే నశించిపోయిరి. బ్రాహ్మణుల ఎడ వైష్ణవుల ఎడ జరిగిన ఎట్టి అపరాధమును కూడా భగవానుడు సహింపడు. కొన్నిమార్లు తమ పదవుల కారణమున రాజులు మరియు ప్రభుత్వ అధికారులు బ్రాహ్మణులను వైష్ణవులను నిర్లక్ష్యపరతురు. ఆ అపరాధము వలన తాము నశించిపోదుమనే విషయము ఎరుగకయే వారట్లు చేయుదురు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో
సో ఇక్కడ బ్రాహ్మణులు వైష్ణవుల గురించి చెప్తున్నారండి. సో బ్రాహ్మణుల కంటే కూడా వైష్ణవులు ఒక స్థాయి పైన ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే వైష్ణవులు ఎవరిని కలిసినా కానీ వాళ్ళకి కృష్ణ భగవానుని గుర్తు చేస్తారు. సో ఇప్పుడు వైష్ణవులు చూడగానే కృష్ణుడు గుర్తొచ్చేస్తాడు. అందుకనే వైష్ణవులు తిలక్ పెట్టుకుంటారు. ఈ తిలక్ ఎందుకు పెట్టుకుంటారు అని అంటే తిలక్ను చూసినటువంటి వాళ్ళకి కూడా పాపాలు నాశనం అయిపోతాయి. సో ఎవరైతే వైష్ణవుడి ముఖం చూస్తారో వైష్ణవుడు ముఖం చూస్తే కూడా మనకి పాపాలన్నీ పోతాయి. సో ఎందుకు అంటే వైష్ణవుడు తిలక ధారణ చేస్తారు కాబట్టి. ఆ తిలక ధారణ చేసిన అందుకనే ఇప్పుడు వైష్ణవులు ఏదో స్టైల్ కోసమో లేకపోతే లేకపోతే చూపించుకోవటం కోసమో చేయటం కాదు అది. సో అది అది ఎందుకు చేస్తారు, తిలక ధారణ ఎందుకు చేస్తారు అని అంటే వాళ్ళని చూస్తే అవతల వాళ్ళకి కృష్ణుడు గుర్తుకు రావాలి. సో అందుకు వాళ్ళు వైష్ణవుడుగా ఉంటారనమాట. బ్రాహ్మణుడికి వైష్ణవుడికి తేడాలో ఏం చెప్తున్నారు అని అంటే ఒక వైష్ణవుడు ఒక బ్రాహ్మణుడు అయి ఉంటారు, కానీ ప్రతి బ్రాహ్మణుడు కూడా వైష్ణవుడు అవ్వాలని రూల్ ఏం లేదు. అంటే నువ్వు ఏ కులంలో పుట్టావు, ఏ జాతిలో పుట్టావు అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఎప్పుడైతే నువ్వు కృష్ణ భక్తుడు అయిపోతావో అప్పుడు మీరు వైష్ణవులుగా అయిపోతారు. అంటే నామ జపం చేయాలి. సో నామ జపం చేస్తూ కృష్ణ భక్తిని కనుక మీరు చేయగలిగితే ఆ నామాన్ని కూడా మీరు ప్రచారం చేయగలిగితే మీరు కూడా వైష్ణవులు అయిపోతారు. సో ఎప్పుడైతే మీరు వైష్ణవులు అయిపోయారో మీరు బ్రాహ్మణ స్థాయిని మించినటువంటి వాడు. సో బ్రాహ్మణ స్థాయిని మించినటువంటి వాడు బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ అన్ని కూడా ఆయనకు ఉంటాయి, అంతకంటే ఎక్కువ క్వాలిటీస్ ఉంటాయి వైష్ణవుడికి. అదే బ్రాహ్మణుడికి బ్రాహ్మణుల్లో ఉన్నటువంటి క్వాలిటీస్ ఏ ఉంటాయి, అంతకు మించి వైష్ణవుల్లో ఉన్నటువంటి క్వాలిటీలు ఉండాలని ఏం లేదు. అందుకనే వాళ్ళు బ్రాహ్మణ స్థాయిలోనే ఉంటారు. అందుకనే బ్రాహ్మణుడికి ఉన్నటువంటి గుణం కంటే కూడా ఒక గుణం ఎక్కువ ఏమిటి అని అంటే వాళ్ళు కృష్ణ భక్తులై ఉంటారు, కృష్ణ భక్తులు ప్రచారం చేస్తూ ఉంటారు వైష్ణవులు అనేటువంటి విషయం చెప్తారు. ఇక్కడ చూడండి బ్రాహ్మణులకు కొన్ని లక్షణాలను చెప్పారు. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెంది ఉంటారు వాళ్ళు కూడా. సత్యసంధత, మానసిక సమతుల్యత, ఇంద్రియ నిగ్రహము, తితిక్ష, సరళత్వము, పరతత్వ జ్ఞానము, శాస్త్రములయందు దృఢమగు విశ్వాసము, బ్రాహ్మణ లక్షణములను జీవితంలో అలవర్చుకున్నట అనునవి బ్రాహ్మణ యోగ్యతలు అని భగవద్గీతలో పేర్కొన్నాడు. ఇవన్నీ కూడా ఈ లక్షణాలన్నింటినీ కూడా మనం మనలో తెచ్చుకుంటే మనం కూడా బ్రాహ్మణ స్థాయిలో ఉన్నట్లే. కానీ అంతకు మించి ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాలి అని అంటే దాంతోపాటు కృష్ణ భక్తి కావాలి. సో దాంతోపాటు ఎప్పుడైతే మనకి కృష్ణ భక్తి కూడా వస్తుందో అప్పుడు మనం వైష్ణవులుగా ఉంటాం. అందుకని ఇక్కడ పృథ మహారాజు ఏం చెప్తున్నారంటే ఎవరైతే కృష్ణ భక్తుడో, ఎవరైతే కృష్ణ భక్తిని ప్రచారం చేస్తారో, ఎవరి ముఖం చూడగానే మీకు కృష్ణుడు గుర్తొస్తారో అలాంటి వాళ్ళ ఎడ మనం అపరాధం చేయకూడదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ప్రభుజీ తితిక్ష అంటే ఏంటి ప్రభుజీ? తితిక్ష అంటే నిగ్రహము, తితిక్ష సరళత్వము. అంటే తితిక్ష అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటో తెలియదు మాతాజీ నాకు. అది కూడా మనకు ఉండాల్సినటువంటి లక్షణం. అంటే మనలో ఉండాల్సినటువంటి సహనము కావచ్చు, లేకపోతే ఓర్పు కావచ్చు, మంచి గుణము. మంచి గుణం. ఓకే ప్రభుజీ. సో ఓర్పు ప్రభుజీ మీనింగ్ లో ఓర్పు ఇచ్చున్నారు. ఎక్కడ ఇచ్చారు, ఇచ్చారా? మీనింగ్ లో ఇచ్చున్నారు ప్రభుజీ. ఓకే ఓకే. సో ఇలాంటి ఒక వైష్ణవుడి పట్ల అపరాధం చేయటము అనేటువంటిది చాలా డేంజర్ అనమాట. సో అందుకనే వీళ్ళ ఏడా అపరాధం చేయకండి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రథమ హారాజు ప్రజలకి తెలియజేస్తున్నారు. అప్పుడే మరి మీరు భక్తిలో ముందుకు వెళ్తారు అని చెప్పడం అనమాట. నెక్స్ట్ బ్రాహ్మణ్య దేవ పురుష పురాతను నిత్యం హరిర్యశ్చ రణాభివందనాత్ అవాప లక్ష్మీ మనపాయినీం యశో జగత్ పవిత్రం చ మహత్తమాగ్రణీ హరే కృష్ణ ప్రభుజీ. పురాతనుడు, నిత్యుడు, మహాపురుషుల్లో అగ్రగణ్యుడు అయిన దేవదేవుడు సమస్త విశ్వమును పావన మునర్చునట్టి తన స్థిరమగు యశోలక్ష్మిని బ్రాహ్మణులు వైష్ణవుల యొక్క పాద పద్మములను అర్చించియే పొందియుండెను. సో మనం భగవంతుడిని చేరుకోవాలి అని అంటే కూడా ఇలాంటి మహాపురుషులని సేవ చేయటం ద్వారా మనం భగవంతుడిని పొందగలం. సో అదే విషయం ఇక్కడ చెప్తున్నారంట. గొప్ప గొప్ప వాళ్ళు కూడా, భగవంతుడిని పొందినటువంటి వాళ్ళు కూడా
వాళ్ళు వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాద పద్మాలను పూజ చేయటం ద్వారా వాళ్ళని అర్చించడం ద్వారా వాళ్ళు భగవంతుడి కటాక్షాన్ని పొందగలుగుతారు అని చెప్తున్నారు. భాష్యం. పరమపురుషుడు ఇచ్చట బ్రాహ్మణ్య దేవునిగా వర్ణించబడినాడు. బ్రాహ్మణ్య అను పదము బ్రాహ్మణులకు వైష్ణవులకు లేదా బ్రాహ్మణత్వమునకు అన్వయించును. ఇక దేవా అను పూజనీయుడగు భగవానుడని భావము, అనగా మనుజుడు వైష్ణవుడనడి దివ్య పదమునకు చేరనిదే లేదా సత్వగుణ స్థితికి బ్రాహ్మణునిగా రానిదే భగవానుని ఎరుగజాలుడు. రజస్తమో గుణ స్థితులలో భగవానుని ఎరుగగలుగుట లేదా తెలుసుకొనుట మిక్కిలి కఠినము. కనుకనే దేవదేవుడు ఇచ్చట బ్రాహ్మణ వైష్ణవ సంస్కృతి కలిగిన వారిచే అర్చింపబడువానిగా వర్ణింపబడెను. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడు బ్రాహ్మణ సంస్కృతికి గోవులకు ఆదిరక్షకుడు. వీనిని ఎరుగక గౌరవింపక ఎవడను భగవద్ విజ్ఞానమును అనుభూతి కొనర్చకొనజాలడు. ఈ జ్ఞానము లేనప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమైనను లేదా జనహితమును గూర్చిన ప్రచారమైనను సఫలము కాజాలదు. భగవంతుడు పురుషుడు అనగా దివ్య భోక్త అవతారముగా గోచరించినప్పుడు మాత్రమే భోక్తగాక అతడు అనాది కాలము నుండి మొదటి నుండి పురాతన నిత్యమగును భోక్తయై ఉన్నాడు. యచ్చరణాభి వందనాత్ బ్రాహ్మణులు పాద పద్మాచన చేతనే భగవానుడు అట్టి నిత్య యశోలక్ష్మిని బడసెనని రుదువు పలికెను. భౌతిక లాభమును బడయుటకై భగవానుడు కర్మ చేయవలసిన అవసరము లేదని భగవద్గీత యందు తెలపబడినది. అతడు ఎల్లప్పుడూ నిరంతరము పూర్ణ త్రిపూర్ణుడు కనుక దేనిని కూడా పొందవలసిన అవసరం లేదు. అయినను అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, మనము బ్రాహ్మణ స్థితికి రాకుండగా మనం భగవంతుణ్ణి పొందలేము. ఇంకొకటి, మనం బ్రాహ్మణ స్థితికి రావాలి అంటే మనలో సహనం, ఓర్పు, సమభావం ఇవన్నీ ఉండాలి. సో అంటే ఇప్పుడు మనం ఫస్ట్ డైరెక్ట్గా వైష్ణవులు మేము అయిపోలేము. సో వైష్ణవులు అవ్వడానికంటే ముందు మనం బ్రాహ్మణ స్థితికి రావాలి. బ్రాహ్మణ స్థితికి వచ్చిన తర్వాత అంటే ఏంటి అంటే, మనం ఇప్పుడు ఏ రజోగుణంలోనో లేకపోతే తమోగుణంలోనో ఉన్నటువంటి వాళ్ళు మన సత్వగుణ స్థితికి రావాలి. ఎప్పుడైతే మనం సత్వగుణ స్థితికి వస్తామో అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వైష్ణవ స్థితి అనమాట. సో వైష్ణవులు అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా వైష్ణవులు అని మనం చెప్పడానికి ఏం లేదు. అంటే వైష్ణవుడు అని అంటే సత్వగుణ స్థితిని దాటిపోయి ఉండాలి. అలా లేకుండా వైష్ణవులు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళందరూ బ్రాహ్మణ స్థితిలో అయితే తప్పకుండా ఉంటారు. అంటే సత్వగుణ స్థితిలో అయితే ఉండి ఉంటారు. కాబట్టి సత్వగుణ స్థితిలో ఉన్నటువంటి బ్రాహ్మణులైనా సరే, ఒకవేళ కృష్ణ భక్తిని అవలంబిస్తూ ఉంటే పూర్తిగా శుద్ధ వైష్ణవుడుగా మారకపోయినా సరే వాడిని వైష్ణవుగానే గుర్తించాలి. అలాంటి వాళ్ళ ఎడ కూడా మనం అపరాధం చేయకూడదు. అలాంటి ఒకవేళ మనం రజోగుణం తమోగుణం స్థితిలోనే ఉంటే కనుక మనం భగవంతుడిని తెలుసుకోవడం కష్టమైపోతుంది. అది ఎప్పటికీ కూడా మనకి సాధ్యం కాదు. కాబట్టి మనం సత్వగుణ స్థితికి ఉద్ధరింపబడాలి, అప్పుడే మనము ముందుకు వెళ్తాం. సో అందుకనే బ్రాహ్మణులని వైష్ణవులని గౌరవించాలి, బ్రాహ్మణులని గోవులని కూడా గౌరవించాలి. అందుకనే కృష్ణుడికి వీళ్ళంటే ఇష్టం. సో వీళ్ళని మనం గౌరవించకపోతే కృష్ణుడు మనల్ని చూడని కూడా చూడరు, మనకి మనం ఆయన దృష్టిలో పడము. అందుకనే మనం ఈ వైష్ణవ సేవ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంకా ఏం చెప్తున్నారండి అంటే, భగవానుడు పురుషుడు, ఆయనే దివ్య భోక్త, అవతారముగా గోచరించినప్పుడు మాత్రమే భోక్త గాక అతడు అనాది కాలం నుండి మొదటి నుండి నిత్యముగు భోక్తయ్యై ఉన్నాడు. అంటే ఎప్పుడు భగవంతుడు అవతరించినప్పుడు మాత్రమే ఆయన భగవంతుడు లీలలు చేస్తారని కాదు, భగవంతుడు అవతరించినప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక లోకంలో ఉండి కూడా ఆయన అనాది కాలం నుంచి ఉన్నారు. ఆయనే ఎప్పటికీ కూడా దివ్య భోక్త అనేటువంటి విషయం తెలియజేస్తున్నారు. అలా ఒకవేళ భగవంతుడు ఈ లోకంలోకి అవతరించినా కానీ ఆయనకేమి కర్మ చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఎందుకు వచ్చి లీలలు చేస్తున్నారు అని అంటే అది మన కోసం. సో మనందరినీ ఉద్ధరించడం కోసం ఆయన లీలలు చేస్తూ ఉంటారు.
నెక్స్ట్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరు చదువుతారు మాతాజీ? వేరే ఎవరికైనా ఛాన్స్ ఇద్దాం మాతాజీ. కళావతి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. అయినను అక్కడి నుంచి కదా ప్రభుజీ? అవునవును మాతాజీ. అయినను బ్రాహ్మణులు పాద పద్మార్చనలు చే అతడు ఐశ్వర్యమును బడేసనని చెప్పబడినది. దానికి కొన్ని ఉదాహరణములు ఇట్లు చెప్పుకొనవచ్చును. శ్రీకృష్ణుడు ద్వారక ఎందున్నప్పుడు నారదముని పాద పద్మముల చెంత వాలి వందనములిడెను. తన ప్రసాదమునకు కుచేలుడు వచ్చినప్పుడు స్వయముగా అతని పాదములు కడిగి స్వీయ పర్యంకముపై కూర్చుండ చేసెను. తాను దేవదేవుడయ్యినను శ్రీకృష్ణ భగవానుడు ధర్మరాజునకు కుంతీదేవికి వందనములు కావించెను. భగవాను అట్టి ఉత్తమమైన నడవడిక మనలకు బోధ కావించుటకే అయ్యున్నది. ఏ విధముగా గోరక్షణ చేయవలను, ఏ విధముగా బ్రాహ్మణ లక్షణములను అలవర్చుకునవలను, ఏ విధముగా నేర్చుకునే బ్రాహ్మణులను వైష్ణవులను గౌరవించవలను భగవాను వ్యవహారమును బట్టి మనము నేర్చుకునవలను. భగవద్గీత 3.21 యందు ఆ దేవదేవుడు యదాచరతి శ్రేష్టోస్తా తత్తదేవేతరో జనః. ప్రామాణికులు ఒక పద్ధతిని అనుసరించినచో ఇతరులు అప్రయత్నముగా వారిని అనుసరింతురు. దేవదేవుడగు శ్రీకృష్ణుని కన్నను ఉన్నతుడగు ప్రామాణికుడు ఇంకొకడు ఎవడుండును? వేరెవ్వరి వైద్యము వ్యవహారము అతని నైద్యము కన్నను ఉత్తమమై ఉండును. ఏదో భౌతిక లాభము బడుటకై ఈ కార్యములన్నింటినీ అతడు చేయవలసిన అవసరం లేదు. కానీ భౌతిక జగత్తులోని ఏ విధముగా వ్యవహరించవలెనో మనకు బోధించుటకే ఆ కార్యములన్నీను దేవదేవుని చేయబడినవి. సో ఇక్కడ కృష్ణుడు కూడా ఈ భౌతిక లోకంలో అవతరించినప్పుడు ఆయన కూడా ఈ గోవులని మళ్ళీ బ్రాహ్మణులని సేవ చేయటం అనేటువంటిది చేశారు. అందుకనే ద్వాపర యుగంలో కృష్ణుడు ద్వారకలో ఉన్నప్పుడు నారదుడు ఒకసారి వస్తారు. సో నారదుడు వచ్చినప్పుడు కృష్ణుడు వెంటనే లేచి ఆయనకి ఆహ్వానం పలికి ఆయన పాదాలకి పూజ చేస్తారు. సో అది అంటే కృష్ణుడు అప్పుడు ఆయన ఆశ్చర్యపోతారు, నారదుడే ఆశ్చర్యపోతాడు. అందరూ మీ పాదాలలో ఆశ్రయం పొందుతూ ఉంటే మీరేంటి నాకు పూజ చేస్తున్నారు అని అంటే, నేను ఇక్కడ అవతరించినప్పుడు ఒక రాజుగా లేకపోతే ఒక వ్యక్తిగా ఒక ఈ సమాజంలో ఒక వ్యక్తికి ఎలాంటి కర్తవ్యం ఉంటుంది అని అంటే వాళ్ళు బ్రాహ్మణుల్ని గౌరవించాలి. ఇప్పుడు నేను నిన్ను గౌరవించలేదు అనుకో, నేను సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులన్నిటికీ కూడా ఒక ప్రామాణికమైనటువంటి వ్యక్తిగా నన్ను భావిస్తారు. నేను ఏం చేస్తే వాళ్ళు అది ధర్మం అనుకుంటారు. ఒకవేళ నేను మిమ్మల్ని గౌరవించకపోతే వాళ్ళు కూడా రేపొద్దున బ్రాహ్మణుల్ని గౌరవించరు. కాబట్టి వాళ్ళందరికీ ఒక ఉదాహరణగా నిలబడటం కోసం నేను ఈ కర్మలన్నీ చేయాలి అని అంటారు. అంటే ఇప్పుడు ఆయన బ్రాహ్మణులను గౌరవించడం వల్ల కృష్ణుడికి స్వయంగా పొందేటువంటి లాభం ఏమి లేదు, స్వయంగా ఆయన లాభం పొందడం కోసం చేయలేదు. అది ఎందుకు చేశారు అని అంటే మనలాంటి వాళ్ళందరికీ ఒక ఉదాహరణగా ఉండడం కోసం. అందుకనే అర్జునుడు కూడా యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు యుద్ధం చెయ్యకపోతే ఏం నష్టం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు చాలా ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల్లో ఒకడివి. అందుకనే ప్రభావితం చేసేటువంటి వ్యక్తులు ఏం చేస్తారో మిగిలినటువంటి వ్యక్తులందరూ కూడా అలాంటి వాళ్ళని అనుసరిస్తారు. అప్పుడు మహాత్మా గాంధీ చేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి అనుసరించాల్సినటువంటి విషయాలు అని ఎందుకు అనుకుంటామంటే ఆయన గొప్పవాడు కాబట్టి, ఆయన మన దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. అందుకని ఆయన ఏదైనా ఒక మాట చెప్పారు అని అంటే అందరూ కూడా దాన్ని పాటించేటువంటి అంత స్థాయి ఆయనకుంది. ఒకవేళ ఆయన తప్పు చెప్పారనుకోండి, తప్పు చెప్పినా కానీ అందరూ తప్పునే పాటిస్తారు. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి తప్పులు చేయకూడదు. ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కనుక తప్పులు చేస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా తప్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే ఇప్పుడు నువ్వు యుద్ధం చేయకపోవడం వల్ల నీకు నష్టం కాదు, సమాజానికే నష్టము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తారు. ఇప్పుడు మనం అందరం కూడా అనుకోవచ్చు, అది అర్జునుడికి వర్తిస్తుందండి, మనకెందుకు వర్తిస్తుంది, మనల్ని చూసి ఎవరు మాట మారతారు, మన మాట ఎవరు వింటారు, మన మాట ఎవరు వినరు, మన మాట మనం తప్ప ఒక్కొక్కసారి మన మాట మనం కూడా వినం. అలాంటప్పుడు మనల్ని చూసి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు లేండి, మనమైనా ఏదైనా చేసేయచ్చు. అలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు
చేసేటువంటి పని ప్రామాణికమైనటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రామాణికమైనటువంటి అంటే ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు అన్ని మంచి చేయాలి చెడు చేయకుండా ఉండాలి అని అనుకోవచ్చు సో మనల్ని చూసి కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటారు ఒక్కళ్ళైనా ఉంటారు కనీసంగా మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులైనా కానీ మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి వాళ్ళకైనా మనం ఉదాహరణగా ఉండడం కోసం మనం వాళ్ళ గురించి అయినా సరే మనం వాళ్ళకి బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండకూడదు సో వాళ్ళ గురించి అయినా మనం ఒక్కళ్ళు మార్చగలిగినా కానీ అది కూడా మన 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 యొక్క ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నటువంటి వాళ్ళని మనం మార్చినట్లు అవుతుంది కాబట్టి మనం అందరం కూడా ప్రామాణికంగా ఉండాలి మనందరినీ చూసి ఇంకొకళ్ళు మంచి కర్మలు చేసే విధంగా మనం ఉండాలి అందుకనే కృష్ణుడు ఏ విధంగా అయితే ఆయన దైనందిన జీవితంలో ఎలా ఉండాలి అని నిరూపించారు ఏ విధంగా బ్రాహ్మణుల్ని గోవుల్ని పూజించారు ఏ విధంగా తన రాజ్యపాలన చేశారు ఏ విధంగా సమాజంలో ఉండాలి అనేటువంటిది ఆయన నిరూపించి చూపించిపోయారు అలా మనం అందరం కూడా ఉండాలి నెక్స్ట్ ఎవరు చదువుతారు మధ అమృత మధ చదువుతారా అమృత మధ చదవండి దేవదేవుడు మీరు అది మైక్ తీసేసేయండి మాతాజీ మీ నాయిస్ వస్తుంది ఇప్పుడు బాగుంది మాతాజీ దేవదేవుడు ఈ శ్లోకమున మహత్తమాగ్రాణి అని వర్ణింపబడినాడు ఈ భౌతిక జగత్తులో బ్రహ్మరుద్రులే మహత్తములు మహాపురుషులు కానీ దేవదేవుడు వారందరి కన్నను గనుడు నారాయణ పరోవ్యక్తత్ నారాయణుడు ఈ భౌతిక జగమున సృష్టింపబడిన సమస్తమునకు అతీతమైన స్థానము నందున్నాడు అతని ఐశ్వర్యము సంపద సౌందర్యము బుద్ధి జ్ఞానము వైరాగ్యము యశస్సు అన్నీయును జగత్ పవిత్రములు అనగా జగత్తును పావనము నర్చునని అతని యశస్సును ఐశ్వర్యమును ఎంత అధికముగా చర్చించినచో అంత అధికముగా విశ్వము పావనము చెందగలదు ఈ భౌతిక జగత్తులో మనిషి పొందియుండేది ఐశ్వర్యము స్థిరమైనది కాదు ఈరోజు ఒకడు ధనవంతుడు అయి ఉండవచ్చు కానీ మరునాడు అతడు బీదవాడు కావచ్చును ఈ రోజు ఒకడు మిక్కిలి కీర్తివంతుడు అయి ఉండవచ్చును కానీ మరునాడు అతడు అపకీర్తి పాలు కావచ్చును భౌతికముగా పొందినట్టి ఐశ్వర్యములు ఏనాడును స్థిరమైనవి కావు కానీ షడైశ్వర్యములు ఆధ్యాత్మిక జగత్తునందే గాక భౌతిక జగత్తునందు కూడా దేవదేవుని యందు నిరంతరము స్థిరమై నిండును శ్రీకృష్ణ భగవాను యశస్సు స్థిరమైనది అతని జ్ఞాన గ్రంథమైన భగవద్గీత ఇంకను గౌరవింపబడుచున్నది భగవంతునికి సంబంధించిన ప్రతిదియు శాశ్వతముగా నిలిచియుండును హరే కృష్ణ ప్రభు సో భగవంతుడికి మనకి మధ్య ఉన్నటువంటి తేడాని ఇక్కడ తెలియజేస్తున్నారు మనకి ఏది ఉన్నా కానీ అది శాశ్వతంగా ఉండదు మనతోటి కదండి మనకి యశస్సు ఉండొచ్చు ఈరోజు యశస్సు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు ఈరోజు డబ్బు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు పేరు ప్రతిష్టలు ఏదైనా సరే మనకి ఈరోజు ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు కానీ భగవంతుడికి అలా కాదు భగవంతుడిది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటి షడైశ్వర్యాలు ఆయనకు ఉన్నాయి అన్ని రకాల ఐశ్వర్యాలు కూడా ఆయనకి శాశ్వతంగా ఉంటాయి అని చెప్తున్నారు అందుకనే భగవంతుడు ఒకవేళ ఆధ్యాత్మిక లోకంలో ఉన్నప్పుడే ఈయనకు అన్ని ఉంటాయా మరి భౌతిక లోకంలో ఉన్నప్పుడు ఉండవా అంటే ఇప్పుడు మనం అందరం భౌతికంగా ఉన్నాం కాబట్టి భౌతిక లోకంలో ఉన్నాం కాబట్టి మనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా అశాశ్వతము అయి ఉండవచ్చు ఒకవేళ భగవంతుడు కూడా ఈ భౌతిక లోకంలోకి వస్తే ఆయన కూడా మనలాగానే అశాశ్వతంగానే ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు కూడా అశాశ్వతమే అని అనుకోవచ్చు కానీ అలా లేదు భగవంతుడు ఈ లోకంలోకి ద్వాపరయుగంలో కృష్ణుడుగా అవతరించినప్పుడు ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యంతో ఎవరి ఐశ్వర్యాన్ని కూడా కంపేర్ చేయలేము ఆయనకి 16,108 మంది భార్యలకి 16,108 మంది ఒక్కొక్క భార్యకి ఒక్కొక్క రాజమందిరం ఉంది సో ఆ రాజమందిరం కూడా ఎలా ఉండేది చింతామణి తోటి నిర్మించబడినటువంటిది వజ్ర వైడూర్యాలతోటి అలంకరించబడినటువంటి ఉన్నాయి అంటే అంత గొప్ప ఆస్తి ఎవరికి ఉందండి
మరి ఆయన భౌతిక లోకంలోకే వచ్చారు మరి అయినా కానీ అంత ఎక్కువ ఐశ్వర్యాన్ని మరి ఎలా కలిగి ఉన్నారు ఆయన అంటే ఆయన భగవంతుడు కాబట్టి ఆయన ఐశ్వర్యానికి కూడా అపరిమితమైనటువంటి ఐశ్వర్యం ఆయనకుంది అందుకనే విశ్వం మొత్తంలో కూడా అగ్రపూజ చేయాల్సినటువంటిది ఎవరిని అని నిర్ణయించుకోవాలి అని చెప్పేసి రాజసూయ యజ్ఞంలో ధర్మరాజు ప్రశ్నించినప్పుడు ధర్మరాజు ముక్తకంఠంతో అక్కడ విశ్వంలో మొత్తంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా రాజసూయ యజ్ఞానికి వస్తే అక్కడ భీష్ముడు ఉన్నారు ద్రోణుడు ఉన్నారు ఇంకా గొప్ప గొప్ప వాళ్ళు కృపాచార్యుడు ఉన్నారు ఇంకా ఇంతమంది గొప్ప వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా శ్రీకృష్ణ భగవాను అగ్రపూజ చేయాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఒప్పుకోవడం జరిగింది అది ఆయనకు ఉన్నటువంటి కీర్తి సో అలాంటి కీర్తి మనందరికీ లేదు సో ఆ విధంగా చూస్తే భగవంతుడికి ఉన్నటువంటి షడైశ్వర్యాలు ఏవైతే ఉంటాయో ఆ ఐశ్వర్యాలతో మనం ఏ ఐశ్వర్యాన్ని కూడా కంపేర్ చేయలేము ఇంకా ఆయన జ్ఞానం విషయానికి వచ్చేస్తే ఆయన జ్ఞానం ఎంత గొప్పది అని అంటే ఇప్పుడు మనకున్నటువంటి జ్ఞానం ఏమిటి అని అంటే మనం ఒక రోజు ఒక విషయాన్ని చెప్తే రెండవ రోజు ఆ విషయాన్ని మార్చేస్తాం ఓ మొన్న అలా చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ఇంకొక విధంగా చేద్దాము ఇప్పుడు ఇది అంటే అప్పుడు అలా చేస్తే అంటే అప్పుడు చెప్పిన విషయం అప్పుడు కరెక్ట్ అవ్వచ్చేమో కానీ తర్వాత ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపించట్లేదు ఇప్పుడు ఇంకొకటి మారుద్దాం అని అంటాం శాస్త్రజ్ఞులు కూడా వాళ్ళు కనుక్కున్నటువంటి దానికి కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకొక శాస్త్రజ్ఞుడు వచ్చి ఆ శాస్త్రజ్ఞుడు చెప్పింది తప్పు అందులో ఈ లోపం ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ మార్చేస్తారు అంటే మన జ్ఞానంలో కూడా పరిపూర్ణత లేదు మన జ్ఞానంలో కూడా అంత పర్ఫెక్షన్ లేదు ఒకవేళ పర్ఫెక్షన్ ఉంటే ఒక్కసారి చెప్పిన మాట ఎన్ని వేల సంవత్సరాల తర్వాత అయినా కానీ అలానే ఉండాలి ఆ జ్ఞానంలో మార్పు రాకూడదు ఆ మాటలో మార్పు రాకూడదు కానీ కృష్ణ భగవానుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం అర్జునుడికి చెప్పినటువంటి భగవద్గీత ఏదైతే ఉందో ఆ భగవద్గీత ఇప్పటికీ ఒక్క అక్షరం కూడా మారకుండా అది అలానే ఉంది అందుకనే ఆయన కృష్ణుడి ద్వారా వచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ నాలెడ్జ్ దాన్ని మార్చాల్సిన అవసరం లేదు దానిలో విమర్శలు చేయాల్సిన అవసరం లేదు అందులో మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం లేనంత ఇదిగా ఆయన జ్ఞానాన్ని మనకి అందించారు మరి అర్జునుడికి మాత్రమే మొట్టమొదటిసారిగా చెప్పారా అంటే కాదు భగవద్గీతలోనే కృష్ణుడు చెప్పేశారు నేను నీకు ఇప్పుడు ఇస్తున్నటువంటి జ్ఞానం నేను ఇప్పుడు నీకు ఇవ్వడం కాదు ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితమే నేను సూర్యభగవానుడికి ఇచ్చాను ఈ జ్ఞానాన్ని అది పరంపరానుగతంగా అది విచ్ఛిన్నం అయిపోయింది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను నీకు తెలియజేయాల్సి వచ్చింది ఈ జ్ఞానాన్ని అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అంటే కృష్ణుడు అర్జునుడికి చెప్పడానికంటే ముందు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే సృష్టి ఆరంభంలోనే సూర్యుడికి కూడా తెలియజేశారు ఇదే భగవద్గీతని అంటే అప్పటికి అర్జునుడికి చెప్పినప్పటికీ ఏమీ తేడా లేదు అప్పుడు 700 శ్లోకాలే ఇప్పుడు 700 శ్లోకాలే అంటే అంత పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనమాట భగవంతుడి ద్వారా ఇవ్వబడేటువంటి జ్ఞానం కాబట్టి భగవంతుడికి ఉన్నటువంటి ఐశ్వర్యాలతోటి మనకు ఉన్నటువంటి ఏ ఐశ్వర్యాన్ని కూడా మనం కంపేర్ చేయలేము చివరికి అందమైనా సరే జ్ఞానమైనా సరే వైరాగ్యమైనా సరే శక్తి అయినా సరే ఐశ్వర్యమైనా సరే ఆస్తి అయినా సరే ఏదైనా సరే భగవంతుడితోటి మనము దేన్ని కూడా మనం కంపేర్ చేయలేము అని చెప్తున్నారు నెక్స్ట్ సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం లక్ష్మణరావు ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారా పూర్ణ స్వతంత్రుడును ఎల్లరి హృదయములందు నిలిచి ఉండువాడును అగు భగవానుడు తనను అనుసరించుచు బ్రాహ్మణులను వైష్ణవులను సేవించుటలో నిరంతరము నియుక్తులయ్యడి వారి ఎడ మిగుల ప్రసన్నుడు కాగలడు ఏలయన సర్వదా అతడు బ్రాహ్మణులకు వైష్ణవులకు ప్రియుడైయుండును మరియు వారును అతడికి ఎల్లప్పుడూ ప్రియులయ్యుందురు ఓకే సో భగవంతుడు ఎవరికి కూడా ఎవరి మీద కూడా ఆధారపడి లేరు సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు భగవంతుడు ఏమి ఎవరి మీద కూడా ఆధారపడి లేరు అయితే ఆయన స్వతంత్రుడై ఉన్నా కానీ ఆయన ఎల్లరి హృదయాలలో నిలిచి ఉన్నా కానీ నిలిచి ఉన్నటువంటి భగవానుడు బ్రాహ్మణులని వైష్ణవులని సేవించటంలో ఆయన ప్రసన్నతను పొందుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు అందుకనే మనము
ఒకటి గుర్తుంచుకోండి, మనం భగవంతుని ప్రసన్నం చేయాలి అని అంటే డైరెక్ట్గా భగవంతుడికి సేవ చేస్తే ప్రసన్నం అవుతారో లేదో, కానీ మనం ఒక బ్రాహ్మణుడికో వైష్ణవుడికో సేవ చేస్తే మాత్రం తప్పకుండా భగవంతుడు ప్రసన్నం అవుతారు. అందుకు ఉదాహరణలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఎంతో గొప్ప భక్తులు భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు భగవంతుడు దర్శనం చేసుకోలేరు, కానీ వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ బ్రాహ్మణుడికి లేక ఆ వైష్ణవుడికి సేవ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన భగవంతుడు వాళ్ళ కళల్లో కనిపిస్తారు. వాళ్ళ కళ్ళలో కనిపించి లేకపోతే వాళ్ళకి కనిపించి నీ భర్తకి ఇది చెప్పు అని చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కృష్ణుడు వచ్చిపోయారు, కృష్ణుడు వచ్చి కలిసిపోయారు, మాట్లాడిపోయారు ఇలా అని వాళ్ళు సంఘటనలు కూడా చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఆ భక్తులు అంటారు, నేను ఇంత సేవ చేస్తే నాకు కనపడలేదు, నీకు ఎలా కనపడ్డారు, నువ్వు ఎప్పుడు కూడా భక్తి చేయవు కదా, నువ్వు ఎప్పుడు భక్తిలో లేకపోయినా కానీ భగవంతుడు నీకు దర్శనం ఇచ్చారు, నాకెందుకు ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అది కారణం ఏమిటి అని అంటే భగవత్ సేవ కంటే కూడా భక్తుడి యొక్క సేవ చాలా ముఖ్యం. అలా భక్తుల సేవ చేసినటువంటి వాళ్ళ ఎడ భగవంతుడు త్వరగా ప్రసన్నమవుతారు అనడానికి చరిత్రలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా నిదర్శనాలు. అందుకని ఇక్కడ ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఎవరైతే బ్రాహ్మణులు వైష్ణవుల్ని సేవించడంలో నిరంతరము నియుక్తులై ఉంటారో వారి ఎడ మిగులు ప్రసన్నుడు కాగలడు భగవానుడు అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి ప్రభు. హరే కృష్ణ. భాష్యము, ఎవడైనా తన భక్తుని సేవలో నియుక్తుడగుటను గాంచినప్పుడు భగవానుడు మిగులు ప్రసన్న గుణ ప్రసన్నుడగునని చెప్పబడినది. పూర్ణుడైన కారణమున ఎవరి నుండి ఎటువంటి సేవను పొందవలసిన అవసరము అతనికి లేదు. అయినను మన లాభము కొరకే అన్ని విధములకు సేవలను మనము ఆ దేవదేవునికి అర్పించవలెను. ఆ సేవలను పరమ పురుషునకు నేరుగా కాకుండా బ్రాహ్మణులు మరియు వైష్ణవుల సేవ ద్వారా అర్పించవలెను. కనుకనే శ్రీల నరోత్తమదాస ఠాకూరులు చాడియ వైష్ణవ సేవ నిస్తారపాయేచే కేబా అనగా వైష్ణవులకు బ్రాహ్మణులకు సేవించనిదే మనుజుడు భవబంధ విముక్తిని పడయజాలడని గానము చేసిరి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు కూడా యస్య ప్రసాద్ భగవత్ ప్రసాద అని పలికిరి అనగా గురువును ప్రసన్నుని చేయుట ద్వారా మనుజుడు భగవంతుని ప్రసన్న చేయగలడు. ఈ విధముగా ఈ పద్ధతి శాస్త్రములో పేర్కొనబడియేగాక ఆచార్యుల చేతను అనుసరింపబడినది. భగవానుని ఆదర్శనీయమగు నైజమును అనుసరించుచు బ్రాహ్మణులు మరియు వైష్ణవుల సేవలో నియుక్తులు కావలసినదని ప్రజలకు పృథుమహారాజు ఉపదేశించను. హరే కృష్ణ ప్రభు. సో వైష్ణవుల సేవ యొక్క ముఖ్యమైన ఇంపార్టెన్స్ ఇక్కడ ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఈవెన్ గురువులు కూడా చెప్తారు, మనం ఏదైనా సరే విషయాన్ని గ్రహించాలి అని అంటే పరంపరలో గ్రహించాలి కదండి. సో లేదు అంటే ఆ విషయంకి ప్రామాణికత ఉండదు. మనము మనకు ఉన్నటువంటి అంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కనుక ఏదైనా విషయాలు తెలుసుకుంటే ఆ భౌతికమైనటువంటి వ్యక్తుల యొక్క ఇంద్రియాలే అపరిమితమైనప్పుడు అలాంటి వాళ్ళ నుంచి మనం నాలెడ్జ్ పొందితే మనం పొందినటువంటి నాలెడ్జ్ కూడా అపరిమితమే. అలాంటప్పుడు మనం పొందినటువంటి నాలెడ్జ్ కూడా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం ఏదైనా సరే విషయాన్ని నేర్చుకోవాలి అని అంటే మొదటిగా శాస్త్రం నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అనేటువంటిది అపౌరుషేయం, అంటే వ్యక్తులతోటి చెప్పబడింది కాదు శాస్త్రం అనేటువంటిది. శాస్త్రం అనేటువంటిది స్వయంగా భగవానుడి ద్వారా వచ్చినటువంటిది. ఇంకొకటి గురువుల ద్వారా వినాలి, శాస్త్రం ద్వారా కానీ లేదా గురువుల ద్వారా కానీ వినాలి. ఎందుకు గురువుల ద్వారా వింటే కూడా అది ప్రామాణికం అని అంటే గురువులు భగవంతుడికి కనెక్ట్ అయి ఉంటారు, భగవంతుడి యొక్క పరంపరలో ఉంటారు. గురువులు ఎప్పుడు కూడా ఇది అనుకుంటా అది అనుకుంటా ఇలా అయి ఉండొచ్చు అలా అయి ఉండొచ్చు అని మాట్లాడరు. గురువులు ఏం చెప్తారంటే నా గురువు ఇలా చెప్పారు, నా గురువు ఉద్దేశం ప్రకారం ఇది ఇది కరెక్టు అని చెప్తారు. అంటే వాళ్ళు పరంపరలో నేర్చుకున్నటువంటి విషయాలను మాత్రమే చెప్తారు, కల్పితాలు ఏమీ చెప్పరు. కాబట్టి గురువుల నుంచి పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది తప్పకుండా కూడా ప్రామాణికమైనటువంటి జ్ఞానం. ఇంకా సాధువుల నుంచి కూడా తెలుసుకోవచ్చు, గురువుల నుంచి సాధువుల నుంచి శాస్త్రం నుంచి మాత్రమే మనము ఏదైనా సరే జ్ఞానాన్ని పొందాలి. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు అని అంటే వీళ్ళందరూ చెప్తున్నటువంటిది పృథుమహారాజు ఇక్కడ మనకి చెప్తున్నారు, తన ప్రజలకి ఉద్దేశించి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అని అంటే బ్రాహ్మణులకి వైష్ణవులకి పూజ చెయ్యాలి, వాళ్ళకి సేవ చెయ్యాలి, వాళ్ళకి సేవ చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే ఈవెన్ ఇక్కడ నరోత్తమదాస్ ఠాకూర్లో ఆయన చేసినటువంటి ప్రార్థనలోనూ అదే చెప్పారు. మనం ప్రతిరోజు మార్నింగ్ మంగళహారతి చేస్తాం కదండి. సో సంసార ధావనల లీడలో అనేటువంటి ఈ సంసార ధావన మనం పాడుతున్నటువంటి పాటలో కూడా ఒక శ్లోకం వస్తుంది, యశ్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదే అని.
అది కూడా దాని మీనింగ్ ఏంటంటే ఏదైతే మనం గురువుకి అర్పిస్తామో అది భగవంతుడికి అర్పించిన దాంతోనే సమానము అని చెప్పడం. అంటే గురువు అంటే ఎవరండి? వైష్ణవుడు. సో వైష్ణవుడికి మనం ఏదైనా సేవ చేస్తే అది భగవంతుడికి సేవ చేసిన దాంతోనే సమానము అనేటువంటి చెప్పడం కోసం మనం ప్రేయర్లో కూడా, భగవంతుడికి చేసేటువంటి ప్రేయర్లో కూడా మనం అదే పాడతాం. సో కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. మనం వైష్ణవుడికి సేవ చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం భగవత్సేవగా అది మారుతుంది. పుమాలభేతానతివేలమాత్మనః ప్రసీదతో అత్యంత శయం స్వతః స్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం హరే కృష్ణ ప్రభుజీ. నేను బయట ఉన్నాను ప్రభుజీ. ఇంకెవరి దగ్గర బుక్స్ ఉన్నాయండి? చదవండి మళ్ళీ. హరే కృష్ణ ప్రభుజీ, సుచరిత ప్రభుజీ. చదవండి మాతాజీ. పున్నం పురుషుడు లభతే పొందగలడు అన్నతి వేలం వేలం ఆలస్యం. ట్రాన్స్లేషన్ చదివేసండి డైరెక్ట్ గా. ఓకే ప్రభుజీ. బ్రాహ్మణులకు వైష్ణవులను నిత్యము సేవించుటచే మనుజుడు హృదయ మాలిన్యమును శుద్ధిపరచుకొని పరమశాంతిని భవబంధ విముక్తిని పొంది సంతుష్టుడగును. బ్రాహ్మణ సేవ కన్నను ఉన్నతమగు కర్మము ఈ భౌతిక జగత్తులోనే లేదు. ఏలయన ఎవ్వరి కొరకు అనేకములగు యజ్ఞములు ఉపదేశించబడినవో అట్టి దేవతలకి అది ప్రసన్నతను కూర్చుచున్నది. సో అన్నిటికంటే, అన్ని సేవల కంటే కూడా ఉత్తమమైనటువంటి సేవ ఏమిటి అని అంటే బ్రాహ్మణ సేవ అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే మనం మామూలుగా ఏ యజ్ఞం చేసినా కానీ, ఏ యజ్ఞంలో అయినా సరే మనం ఫస్ట్ గా ఏం చేస్తామండి అని అంటే దేవతలు, జనరల్ గా దేవతలకు ఉద్దేశించి మనం యజ్ఞాలు చేస్తాం కదండి. సో మనం ఎప్పుడైతే ఈ యజ్ఞాన్ని దేవతలకు ఉద్దేశించి చేస్తామో, ఆ దేవతలు, ఏ దేవతలకైతే మనం యజ్ఞాలు చేస్తామో ఆ దేవతలు కూడా ఎప్పుడు ప్రసన్నమవుతారు అని అంటే మనం బ్రాహ్మణ సేవ చేసినప్పుడు ప్రసన్నమవుతారు అని చెప్తారు. అందుకని ఈ శాస్త్రంలో చూస్తే చాలా మంది ఇప్పుడు యజ్ఞాలు చేసి ఉన్నారు. ఈవెన్ ప్రథమహారాజు కూడా యజ్ఞం చేశారు. ఇంతకు ముందు కూడా చాలా మంది రాజులు యజ్ఞం చేశారు. ఈవెన్ ప్రజాపతులు కూడా యజ్ఞాలు చేశారు. యజ్ఞాలు చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారండి అంటే, యజ్ఞం అయిపోయిన తర్వాత యజ్ఞ ప్రసాదాన్ని ఫస్ట్ బ్రాహ్మణులకు అర్పించేవాళ్ళు. సో బ్రాహ్మణులకు అర్పించి బ్రాహ్మణులకు సేవ చేసేవాళ్ళు. బ్రాహ్మణులకు సేవ చేస్తే అప్పుడు ఆ యజ్ఞం ఎవరికైతే ఉద్దేశించబడి ఉందో వాళ్ళు కూడా ప్రసన్నమవుతారు, వాళ్ళు కూడా సంతోషం చెందుతారు అని చెప్పేసి చెప్తున్నారు. ప్రసాదే సర్వ దుఃఖానం అనిరసోపజాయతే అని భగవద్గీత 2.65 యందు తెలుపబడింది. మనుజుడు ఆత్మ తృప్తుడు కానిదే భౌతిక అస్తిత్వం యొక్క దుఃఖమయ పరిస్థితుల నుండి బయటపడజాలడు. కనుక ఆత్మసంతృప్తి సాధించుటకై బ్రాహ్మణులకు వైష్ణవులకు సేవ చేయుటే అత్యంత అవసరము. అందుచేతనే నరోత్తమదాసు ఠాకూర్ ఈ విధంగా పలికిరి. తాం దేర చరణ సేవి భక్త సేన వాస జనమే జనమే హయ ఏయి అభిలాష. ఆచార్యుల పాద పద్మ సేవను భక్తుల సాంగత్యమునే మునే నేను జన్మ జన్మ జన్మాంతరములు కోరుదును. భక్తుల సంఘంలో నివసించుట ద్వారానే ఆచార్యులు ఆజ్ఞలను శిరసాధించుట ద్వారానే ఆధ్యాత్మిక వాతావరణము కొనసాగించవచ్చును. ఆధ్యాత్మిక గురువే ఉత్తమోత్తముడగు బ్రాహ్మణుడు. కలియుగమున బ్రాహ్మణ కులమునకు బ్రాహ్మణ వర్ణము సేవ చేయుట మిగుల కష్టతరము. వచ్చిన చిక్కేమనగా వరాహ పురాణం యొక్క కథనము బట్టి దానవులే కలియుగ లాభమును కొని బ్రాహ్మణుల వంశమును జన్మించిరి. రాక్షస కలిమాశ్రిత్య
జాయంతి బ్రహ్మ యోనిషు వరాహ పురాణము అనగా ఈ కాలము పెక్కుర్ బ్రాహ్మలు కులస్థులు జాతి గోస్వాములు శాస్త్రములను మరియు ప్రజలు అమాయకత్వమును అదనుగా గొని జన్మ హక్కు చేత తాము బ్రాహ్మణులమని వైష్ణవులని పలుకుచుందురు. అటువంటి మిథ్యా బ్రాహ్మణ కులములను సేవించే ఎవడును ఎట్టి లాభము పొందజాలడు. కనుక మనుజుడు ప్రామాణికుడు గురువును మరియు ఆయన అనుయాయులను ఆశ్రయించి సేవించవలను. పూర్ణమగు సంతుష్టిని బయటకు ఆరంభ దశలో ఉన్న వానికి అట్టి కార్యము మిగుల సహకారమకు సహకారకము కాగలదు. సహాయకారము కాగలదు. వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన భగవద్గీత 2.41 అను శ్లోకము యొక్క వివరణలో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ విషయమును స్పష్టముగా వివరించిరి. శ్రీల నరోత్తమ దాసు ఠాకూరులు ఉపదేశించిన భక్తి యోగ నియమములను నిజంగా అనుసరించుట ద్వారా మనుజుడు ఈ శ్లోకమును వివరించబడినట్లు అత్యంత శమం దివ్యమగు ముక్తి పదము శీఘ్రముగా చేరగలడు. ఓకే మాతాజీ, ఒక నిమిషం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే బ్రాహ్మణులను సేవిస్తే ఏం లాభం వస్తుంది అనేటువంటి చెప్తున్నారు. బ్రాహ్మణులను సేవిస్తే ముక్తి వస్తుంది, మనం ముక్తి వరకు కూడా చేరుకోగలుగుతాం. అయితే బ్రాహ్మణులను సేవించమన్నారు కదా అని చెప్పేసి మరి కలియుగంలో బ్రాహ్మణులు ఉన్నారా? కలియుగంలో బ్రాహ్మణులు లేరు. అయితే మనం అనుకున్నటువంటి బ్రాహ్మణులను సేవించేసి నేను బ్రాహ్మణులను సేవించేశాను, బ్రాహ్మణులను సేవించడం వల్ల పొందేటువంటి లాభాన్ని నేను పొందేశాను అని అనుకుంటే తప్పు. అలా మన కలియుగంలో అలాంటి గొప్ప బ్రాహ్మణులు ఎవరు లేరు. ఎందుకు అంటే ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా బ్రాహ్మణ కులంలో పుట్టున్నారు, కానీ వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అలాంటి ఒక నియమ నిబంధనల్ని పాటించేటువంటి వాళ్ళు లేరు. ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణులు అందరూ కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే మనల్ని కర్మకాండలో ఉంచేస్తారు. కర్మకాండ విభాగానికి సంబంధించినటువంటి వ్రతాలు నోములు లేకపోతే పూజలు చేయించటంలోనే వాళ్ళు పూర్తిగా బిజీ అయిపోయారు. ఆ వాటికి సంబంధించినటువంటి మంత్రాలను కూడా లేకపోతే వాటికి సంబంధించినటువంటి వేదాలను కూడా వాళ్ళు చదివిలేరు. చదవకుండానే బ్రాహ్మణ కులంలో పుట్టేశారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు అయిపోయారు. సో బ్రాహ్మణ కులంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా బ్రాహ్మణుడు కాడు కాబట్టి అలాంటి వాళ్ళకి నేను పూజ చేశాను, అలాంటి వాళ్ళకి నేను సేవ చేశాను, అందువల్ల నేను బ్రాహ్మణుడికి సేవ చేసినటువంటి ఫలితాన్ని పొందాలి అని అంటే అది సాధ్యం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మీరు అలాంటి బ్రాహ్మణులు పూజ చేసేదానికంటే ఏ శాస్త్రము చదవకపోయినా ఏ మంత్రము రాకపోయినా ఒక గురువుని సేవించండి, లేకపోతే ఒక వైష్ణవుని సేవించండి. అలా సేవించడం వల్ల మీకు ఇంకా ఎక్కువ లాభం వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనం ఎవరిని ఎంచుకుంటున్నామో మన పూజ చేయడానికి లేకపోతే ఆరాధించడానికి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ముందు మీరు ఎవరినైతే మీరు పూజిస్తున్నారో ముందు ఆయన భక్తుడై ఉండాలి, ఆయన కృష్ణ భక్తుడై ఉండాలి, అప్పుడు మీరు ఆయన్ని పూజించవచ్చు. ఆయనకి మంత్రం వచ్చా లేకపోతే మంత్రం రాదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఆయన పూజలు చేయించగలరా చేయించలేరా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఆయన హోమాలు చేయించగలరా హోమాలు చేయించలేరా అనేటువంటి దాంతో సంబంధం లేదు. ఆయన నోట్లో ఎప్పుడు కృష్ణనామం కనుక జపం చేస్తున్నాడు అనుకోండి, అలాంటి వాడికి మీరు పూజ చేయొచ్చు. ఆయన గొప్ప భక్తుడు, అలా ఆయన గొప్ప వైష్ణవుడు, అలాంటి వైష్ణవుడికి పూజ చేస్తే మీరు మనం కలియుగంలో ఉన్నటువంటి బ్రాహ్మణులకు చేసినటువంటి పూజ వలన ఏ ఫలితము ఉండదు, కానీ అలాంటి వాళ్ళకి చేస్తే ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ పేరా నేను చదువుతాను మాతాజీ. అనతి వేళ అంటే ఆలస్యం లేకుండా అను పదప్రయోగము మిగులు ప్రధానమైనది. ఏలైనా బ్రాహ్మణులను వైష్ణవులను సేవించినంత మాత్రమే మనుజుడు ముక్తిని పడయగలడు. తీవ్రమగు తపోనిష్టల అవసరమే లేదు. దీనికి స్వయంగా నారదమునియే చక్కని నిదర్శనం. పూర్వ జన్మమున అతడు దాసీపుత్రుడైనను మహాత్ములకు బ్రాహ్మణులను వైష్ణవులను సేవించు భాగ్యమును పొందిరం. ఆ విధముగా తదుపరి జన్మమున అతడు ముక్తుడొకటియే కాక సమస్త వైష్ణవ పరంపరకు పరమ గురుడని కూడా ప్రసిద్ధి చెందిరం. కనుకనే వైదిక పద్ధతిని అనుసరించి ఏదైనా కార్యక్రమమును పూర్తి చేసిన పిమ్మట బ్రాహ్మణ సంతర్పమును చేయవలనని ఉపదేశించబడినది. సో ఇలా చేస్తే ఏమి లాభం వస్తుందండి మీరు ఏదో అంటున్నారు అని అనుకోవచ్చు, కానీ మనకి ఉదాహరణ నారదముని. నారదముని పూర్వజన్మలో ఒక
పనిచేసుకునేటువంటి ఒక స్త్రీకి పుత్రుడు, అంటే దాసిపుత్రుడు. సో నారదముడి దాసిపుత్రుడు అయ్యుండి ఆయన తల్లి ఎవరికైతే సేవలు చేస్తుందో చాతుర్మాస్యంలో ఆ ఉండే దగ్గరికి వచ్చినటువంటి బ్రాహ్మణులకి సాధువులకి ఆమె సేవ చేస్తూ ఉండేది. సో వాళ్ళకి సేవ చేస్తున్నప్పుడు బ్రాహ్మణ ఇప్పుడు ఆమె పుత్రుడైనటువంటి నారదుడు కూడా ఆమె చేస్తున్నటువంటి సేవలో భాగం పంచుకునేవాళ్ళు, ఈయన కూడా సేవ చేసేవాళ్ళు. మరి అక్కడ మరి సాధువులు కదండి వాళ్ళు, వాళ్ళు బ్రాహ్మణులు కదండి, వాళ్ళు ఒక చోటుకి వెళ్తే వాళ్ళు వాళ్ళకి కూర్చోరు. వాళ్ళ చుట్టుపక్కల ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా కానీ వాళ్ళకి భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటారు. సో వాళ్ళు తెలియజేస్తున్నటువంటి జ్ఞానాన్ని ఈయన ఈ చాతుర్మాస్యం 4 నెలల్లో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళు ఈయన దగ్గర ఉన్నప్పుడు ఉన్నంత సమయంలోనే వాళ్ళ దగ్గర నుంచి పొందినటువంటి జ్ఞానాన్ని, వాళ్ళు చెప్పినటువంటి ఈ యొక్క ప్రవచనాలు ఉపదేశాలు ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా విని ఈయన కూడా భక్తులైపోయారు. అంటే వాళ్ళకి సేవ చేయటం వల్ల, వాళ్ళ వాళ్ళ ద్వారా ఈయన భగవంతుడికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని తెలుసుకోవడం వల్ల వినగలిగారు. ఆ తర్వాత ఆయనకి తల్లిని కోల్పోతారు పాము కాటికి. సో తల్లిని కోల్పోయినప్పుడు ఈయన అదొక అవకాశంగా తీసుకుంటారు. సో తల్లి పోయింది అనేటువంటి బాధలో ఒంటరిగా ఏ పిచ్చివాడో కాలేదు, లేకపోతే ఏ తప్పుదారిలో పట్టలేదు, ఇది ఒక అవకాశం అని అనుకున్నాడు. తల్లి ఉంటే తల్లి అనురాగంతో నేను ఇంకా బ్రాహ్మణుల సేవ చేయలేనేమో, భక్తిలో ముందుకు పురోగించలేమో, అందుకనే భగవంతుడు నాకు తల్లి లేకుండా చేశారేమో అని చెప్పేసి ఆయన తల్లి లేదు అనేటువంటి భావాన్ని ఆయన భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరము అనేటువంటిగా తీసుకొని ఆయన ఇంకా బ్రాహ్మణులకి సేవ చేశారు, ఇంకా సాధు పురుషులకి సేవ చేశారు, ఇంకా గొప్ప భక్తులు అయిపోయారు. తరువాత జన్మలో ఆయన నారదుడుగా అయ్యారు. సో నారదుడుగా అయిపోయి ఇప్పుడు ప్రపంచంలో అన్ని రకాల ఇప్పుడు ఒక సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ బ్రహ్మ సాంప్రదాయం ఏదైతే ఉందో అందులో ఆయన కూడా ఉన్నారు. సో నారదుడు అందరికీ కూడా గురువు స్థానంలో ఉన్నారు ఇప్పుడు. అందుకని ఇప్పుడు మనకి ఎవరి భక్తుడు స్టోరీ తీసుకున్నా కానీ నారదుడు ప్రస్తావన వస్తుంది. సో ఈవెన్ ప్రథమహారాజు స్టోరీలో కూడా నారదుడు ఉన్నారు, ధ్రువ మహారాజు స్టోరీలో కూడా నారదుడు ఉన్నారు, ఇంకా ప్రహ్లాదుడు స్టోరీలో కూడా నారదుడు ఉంటారు, ప్రచేతశుల స్టోరీలో కూడా నారదుడు ఉంటారు, ప్రతి ఒక్కరి స్టోరీలోనూ నారదుడు ఉంటారు. నారదుడు లేనటువంటి వైష్ణవ కథ అనేది లేదు. సో అంత గొప్ప స్థాయికి ఆయన నారదుడు చేరుకోగలిగారు అని అంటే ఓన్లీ వైష్ణవ సేవ. సో వైష్ణవ సేవ, వైష్ణవ సేవ వలనే ఆయన ఆ స్థాయికి ఆ స్థానాన్ని పొందగలిగారు. అదండి వైష్ణవ సేవ యొక్క గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనకి ఈరోజు పృథమహారాజు తెలియజేశారు. ఇంకా ఏం చెప్తారు అనేటువంటిది రేపు చూద్దామండి. ఈ రోజుకి ఇంతటితో సెలవు తీసుకుందాం. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ప్రభుజీ చెన్నైది ప్రభుజీ. ఇక్కడ వరాహ పురాణాన్ని బట్టి దానవులే కలియుగ లాభమును తీసుకొని బ్రాహ్మణ వంశం జన్మించారంటే అక్కడ కలుషితమైనట్లే కదా ప్రభుజీ? కలియుగంలో కూడా అదే చెప్పారు. ఏమని చెప్పారు అని అంటే ఇప్పుడు అసుర స్వభావం ఉన్న వాళ్ళను కూడా మనం బ్రాహ్మణులుగా భావిస్తున్నాం కదా, అదే చెప్తున్నారు. సో బ్రాహ్మణులు జామని అవుతున్నారు, వాళ్ళు బ్రాహ్మణ స్థానాన్ని, వాళ్ళు బ్రాహ్మణ స్థానాన్ని స్వీకరించారు కానీ వాళ్ళు బ్రాహ్మణులు కాదు అనేటువంటి విషయాన్ని వరాహ పురాణం చెప్తుంది. ఓన్లీ స్వీకరించారని మనం తీసుకోవాలి ప్రభుజీ, జన్మించారని తీసుకోవాలా? ఇక్కడ జన్మించారు బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళు అని కాదు, బ్రాహ్మణత్వం ఉన్నటువంటి వాళ్ళు. సో ఆ బ్రాహ్మణత్వం లేకపోయినా కానీ బ్రాహ్మణత్వాన్ని స్వీకరించారు వాళ్ళు. నేను బ్రాహ్మణుని చెప్పుకొని తిరుగుతున్నారు. అంటే ప్రభుజీ ఇప్పుడు ఈ శ్లోకాన్ని బట్టి ఇప్పుడు మనము గొప్ప వైష్ణవ గురువులు ఎవరా అని వాళ్ళతో పూజలు చేయించుకోవడానికి కూడా చాలా కష్టమవుతుంది ప్రభుజీ. మనం ఏంటి మన కంచకామకోటి పీఠ నుంచి వచ్చిన వాళ్ళని గుళ్ళల్లో పెడతారు, వాళ్ళని మనం వాళ్ళనే ఫాలో అవుతున్నాము, మాకు పూజకు వస్తారా అది ఇది అని చెప్పని. ఇప్పుడు ఈ విధంగా అంటే మనము మళ్ళీ అది గొప్ప అపరాధం కింద పోతుంది అనేసి అంటే నిజంగానే చూస్తున్నాం చాలా మందిని ఇలా వాళ్ళు సరిగా భక్తులైతే పర్వాలేదు కదా మాతాజీ, భక్తులైతే అది మనకు తెలియదు కదా ప్రభుజీ, మరి ఆ దోషం మనకు అంటది అంటారా? భక్తులుగానే కనిపిస్తున్నారు కదా మాతాజీ, వాళ్ళ నోట్లో నామం పలుకుతున్నప్పుడు వాళ్ళు భక్తులు. మాతాజీ సమ్మనేజ్ చేస్తారా? 5 మినిట్స్ ఏ టైం కామేశ్వర మాతాజీ లేరు. కామేశ్వర ఇష్టం ఉంటే తీసుకుందామండి మాతాజీ. చాలా డీటెయిల్ గా చెప్పినారు కదా ప్రభుజీ, అసలు సమరీ గురు పరంపర గురించి చెప్పారు, నారదం గురించి చెప్పారు. ఒక్క నిమిషంలో నేను చెప్పేస్తాను ప్రభుజీ, నాట్ ఈవెన్ 5 మినిట్స్. అంటే అసలు వైష్ణవులు ఎందుకు బొట్టు పెట్టుకుంటారు అంటే వాళ్ళని చూస్తే పాపాలన్నీ పోతాయని చెప్పాము. అంతకన్నా ముఖ్యం ఏంటంటే బ్రాహ్మణ స్థితికి మనం వెళ్ళాలి, అంటే సత్వగుణ స్థితికి మనం చేరుకోవాలి, అది ఎంత ఇంపార్టెంట్ అని. అప్పుడే మనకి భక్తి అనేది వస్తుంది అని తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైష్ణవుల సేవ ఎంత మంచికి చేయాలి అని తెలుసుకున్నాం. అట్లాంటి
భక్తి వైష్ణవ సేవ చేస్తేనే మనకు చాలా అన్ని రకాలైనటువంటి భక్తి మార్గాలు ఓపెన్ అవుతాయని తెలుసుకున్నాము. అంటే భగవద్గీత కూడా మనము భగవంతుడు ఎప్పుడు చెప్పినాడు అప్పటి నుండి కూడా ఏమి మారలేదు, దేవుడు చెప్పినటువంటి ఈ గీత ఇంకా మారలేదు, మారదు కూడా అని తెలుసుకున్నాము. అదేవిధంగా శాస్త్రాలు, మనకి గురువు ఎప్పుడు కూడా శాస్త్రాలు తెలిసినటువంటి వాళ్ళనే మనం వెళ్ళుకోవాలి. అదేవిధంగా సాధువులు కూడా సాధువుల నుండి కూడా తెలుసుకోవాలి, గురు పరంపరలో వచ్చినటువంటి వాళ్ళ నుండి గురువు మనము నేర్చుకోవాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ. అండ్ చాలా ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు, అండ్ స్పెషల్లీ నారద మహాముని గురించి చెప్పారు. నారదుడే అందరు భక్తులు కావడానికి కారణం అని చెప్పారు. ఏ విధంగా అయితే ఇప్పుడు మా గ్రూప్ లో మీరు కారణం, మేమందరం భక్తులు కావడానికి. సో శ్రీమద్ భాగవతంలో నారద మహాముని అందరికి అదే విధంగా అయ్యారు మాత ప్రభుజీ. హరే కృష్ణ. అసలు నారదుడికి ఇంత గొప్ప గుణాలన్నీ నిజంగా ప్రభుజీ ఎంత చక్కగా ఉంది ఈ సినిమాలలో. అసలు ఏ విధంగా చూపిస్తారంటే చిన్నప్పటి నుంచి అలా విని 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 ఆ ప్రతి ఒక్కళ్ళు ఏదైనా అటు ఇటు మాట్లాడుతుంటే నారదుడి పేరు చెప్పేస్తారు. ఇంత గొప్ప ప్రభుజీ నిజంగా నాకు ఒళ్ళు పులకరించిపోదు ప్రభుజీ. ఆయన ఈ ప్రతి దాంట్లో ప్రతి శ్లోకంలో వస్తుంది ప్రభుజీ. నిజంగా ఎంత గొప్ప వైష్ణవ భక్తుడు అంటే ఆయన ఈ మాట కూడా అంటారు కదా ప్రభుజీ, నారదుడు కలహ ప్రియుడు అనేసి కూడా చెప్తూ ఉంటారు. ఎవరు నటు ఇటు పితురులు చెప్పేటప్పుడు నారదుడు అయ్యావా అంటారు. ఇంత గొప్ప భక్తుడిని అసలు వైష్ణవ భక్తుడిని అసలు కృష్ణ అవన్నీ అపరాధాలే మాదాలి. అవును ప్రభుజీ నిజంగా ప్రభుజీ. కృష్ణ ప్రభుజీ మీరు